మీలో చాలామంది ఎంతోమంది వ్యక్తులను చూసే ఉంటారు. వారు ప్రపంచాన్నే త్యాగం చేసేస్తుంటారు. వారి ఇల్లు, పిల్లలు, ప్రతి బంధాన్ని వదిలేసుకుంటారు. అది కూడా ఈశ్వరుణ్ణి వెతకడం కోసం వెళ్తూ ఉంటారు. ధ్యానం చేసి సేవ చేస్తారు. కానీ అయినా కూడా వారికి ఎప్పుడూ ఈశ్వరుడు కనిపించడు. దానితో వారిలో అసంతోషం పెరిగిపోతుంది. అలా ఎందుకు జరుగుతుంది? ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుడే ఆనందం. ధ్యానం అంటే అర్థం మనసులో ఈ ఆనందాన్ని మేల్కొల్పటం. సేవ అంటే అర్థం ఈ ఆనందాన్ని అందరికీ పంచటం. ఒకవేళ మీ మనసులో ఆనందాన్ని మేల్కొల్పి ఆ ఆనందాన్ని అందరికీ పంచితే కనుక, అప్పుడు ఈశ్వరుడి రూపంలో ఆనందం మీకు తప్పకుండా దొరుకుతుంది.